ఆమె ఓ బిడ్డకు అమ్మ మాత్రమే కాదు మనలందర్నీ ఉగ్రముఖల నుంచి కాపాడుతున్న జవాన్ కుటుంబంతో సమానంగా దేశాన్ని ప్రేమించే మహిళా జవాన్ ఎండనక వాననక ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరి సరిహద్దుల్ని ఉగ్రముఖల నుంచి కాపాడుతోంది మన ఇండియన్ ఆర్మీ ఇవాల ఈ క్షణం మనం మన కుటుంబంతో సేఫ్ గా ఉన్నామంటే అది వారి వల్లే కానీ వాళ్ళు మాత్రం కుటుంబాన్ని వదిలి మన కోసం బోర్డర్ వద్ద పోరాడుతున్నారు అలా తన 10 నెలల బిడ్డను వదిలి దేశ సేవ కోసం రైలెక్కింది మహిళా జవాన్ కన్నీటితో టాటా చెప్తూ బరువెక్కిన గుండతో బయలుదేరింది దేశ సేవ కోసం ఎన్నో త్యాగాలు చేయవలసి వస్తోంది మన జవాన్లు ముఖ్యంగా కుటుంబాన్ని వదిలిపెట్టి రావాలి అయినా సరే బరువెక్కిన గుండెతో ఇంటి నుంచి కదులుతారు ముందుకు సాగుతారు అలానే ఓ తల్లి తన బిడ్డను వదిలి దేశ రక్షణ కోసం బయలుదేరవలసి వస్తున్న పరిస్థితి వచ్చింది 9 నెలలు మోసి కన్న బిడ్డను కలకాలం తోడుండే భర్తను వదిలి బోర్డర్కు రైలెక్కింది బరువెక్కిన గుండెతో రైలెక్కి బిడ్డను ఎత్తుకొని కన్నింటి పర్యంతమైంది మహారాష్ట్రలోని కోల్హాపూర్కు చెందిన వర్షిణి పాటిల్ ఆర్మీలో పనిచేస్తోంది గర్భవతి అయిన తర్వాత ఆమె సెలవులలో ఇంటికొచ్చింది బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 10 నెలల పాటు ఆమె ఆలనా పాలనా చూసుకుంది కానీ క్యాంప్ నుంచి కాల్ జైనవల్సిన సమయం వచ్చిందని దాని సారాంశం అంతే బిడ్డను వదిలి వెళ్ళాలా అనే ఆలోచన ఆమెకొచ్చింది కానీ కుటుంబ బాధ్యతలతో పాటు దేశ సరిహద్దుల్లో ఆమె డ్యూటీ గుర్తుకొచ్చింది వెంటనే బ్యాగ్ సర్దింది యూనిఫామ్ వేసుకుంది రైల్వే స్టేషన్ కు కుటుంబంతో కలిసి కదిలింది ఓ వైపు తన 10 నెలల కూతురు భర్త మరో వైపు దేశంపై ఆమెకున్న ప్రేమ ఆ రెండు ఆమెకు చాలా ముఖ్యమైనవి అప్పుడే ఆమెకు ఆలోచన వచ్చింది తన బిడ్డను చూసుకునేందుకు భర్త ఉన్నాడు మరి భారతమాత ముద్దు బిడ్డలను చూసుకునేందుకు ఎవరున్నారు అని అనుకుంది బాధతో బ్యాగును భుజాన వేసుకొని కదిలింది భర్తను చూస్తూ కన్నీళ్లు కార్చింది కుటుంబ సభ్యులను హత్తుకొని ఏడ్చింది తర్వాత తన కన్న బిడ్డను ఎత్తుకొని ముద్దాడి భర్త చేతుల్లో పెట్టింది ఆ తర్వాత అక్కడి నుంచి కదిలింది అది ఆ తల్లికి ఎంత కఠినమైన సమయమో అనుభవించిన ఆమెకు మాత్రమే తెలుసు దేశ రక్షణే వారి ప్రాణం మంచులో వణుకుతూ వర్షంలో తడుస్తూ ఎండకు ఎండుతూ ప్రాణాలకు తెగించి మరి గస్తీ కాస్తున్నారు భారత జవాన్లు శత్రువుల కంటే ఈ మంచే పెద్ద శత్రువుగా విరుచుకుపడుతోంది అయినా అలుపెరుకక దేశ రక్షణ కోసం పోరాడుతున్నారు ఇప్పుడు ఈ తల్లి కూడా అక్కడికే వెళ్ళింది ఆమె బిడ్డను వదిలి భారతమాత బిడ్డల కోసం వెళ్ళింది సెల్యూట్ వర్షిణి పాటిల్